నిర్మాత ఒత్తిడితో వ్యభిచార కోపంలోకి చివరికి గుర్తుపట్టలేని స్థితిలో ఈ స్టార్ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మాయాజాలం ఇందులో ఎత్తుకుపై ఎత్తులు వేసే టక్కరితనం ఉండాలి అవకాశాలు వచ్చినప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకునే నేర్పరితనం ఉండాలి అన్ని ఆటంకాలను అధిగమించగల సత్తా ఉండాలి అలా అయితేనే సినీ రంగంలో కొనసాగించగలరు రిటైర్మెంట్ తీసుకున్నా దర్జాగా బతకగలరు లేదంటే నానా అగచాట్లు తప్పవు పేరు ప్రఖ్యాతులున్నప్పుడు ఆహా ఓహో అని అందరూ చప్పట్లు కొడతారు లైమ్ లైట్ నుంచి దూరం అయ్యాక సాయం చేయమని చేతులు చాచి అర్ధించినా ఏ ఒక్కరూ ముందుకురారు ఇటువంటిదేన స్థితిలో తప్పటడుగులు వేసింది గ్లామర్ డాల్ నిషానూర్ నటనను నమ్ముకున్న ఆమె ఆ తర్వాత దిక్కుతోచిన పరిస్థితిలో ఒళ్ళమ్ముకుంది అసలు ఎవరి నిషానూర్ అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి పంతొమ్మిది వందల ఎనభైలో నిషానూర్ తన గ్లామర్ తో వెండి తెరను మరింత కలర్ఫుల్ గా మార్చింది తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది బాలచంద్రన్ విసు చంద్రశేఖర్ రాజా వంటి గొప్ప గొప్ప డైరెక్టర్లతో పనిచేసింది రజనీకాంత్ కమల హాసన్ భానుచంద్ర వంటి బడా స్టార్స్తోనూ కలిసి నటించింది కమల్తో టిక్ 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 రాజేంద్ర ప్రసాద్తో ఇనమై ఇదో ఇదో రజనీకాంత్తో శ్రీ రాఘవేంద్ర మమ్ముట్టితో అయ్యర్ ద గ్రేట్ తన అందచందాలకు యూత్ దాసోహమైంది కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత నూర్కు ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా రాలేదు స్టార్డమ్ స్టేటస్ను అనుభవించిన ఆమె అవకాశాల కోసం తల్లడిల్లింది అయినా ఏ ఛాన్స్ రాకపోవడంతో సినిమాలు వదిలేసింది సంపాదించుకునేదంతా కరిగిపోసాగింది బతకడానికి ఏదో ఒక పని చేయాలిగా అందుకోసం ఆమె వక్ర మార్గాన్ని ఎంచుకుంది వ్యభిచార వృత్తిలోకి దిగింది ఓ నిర్మాత బలవంతం వల్లే ఈ రొంపిలోకి దిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది ఇకపోతే సినీ పరిశ్రమ నుంచి ఒకనొక సమయంలో తలదాచుకోవడానికి చోటు లేక ఓ దర్గా వెలుపల నిద్రించింది అప్పటికే ఆమె బక్క చిక్కి గుర్తుపట్టలేని స్థితికి మారిపోయింది నిషా దేన స్థితిని గమనించిన ఓ తమిళ ఎన్జిఓ ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేయించగా అప్పటికే ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది ఎయిడ్స్తో పోరాడుతూ రెండు వేల ఏడులో ఆసుపత్రిలో అనాథల కన్ను మూసింది నిషానూర్